రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి. అయితే అప్పుడు వారు వాడిన విల్లు బాణాలు మాత్రం ఈ ఆధునిక యుగంలోనూ ఒక ప్రత్యేక స్థానాన్ని పొందాయి. ఇప్పుడు అదే విలు విద్య ఆర్చరీ క్రీడగా విశ్వవిఖ్యాతి చెందింది. అర్జునుడిలోని అస్త్రశస్త్ర విన్యాసాలు, ఏకలవ్యుని ఏకాగ్రతను చూపాలంటే ద్రోణాచార్యుని లాంటి గురువు కావాలి. అయితే వరంగల్ జిల్లాలోని కల్లెడ గ్రామం విలు విద్యలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను అందించింది. ఈ ఘనత క్రీడాకారులదే కాదు, వారిలోని శక్తియుక్తులను గ్రహించి వారిని ముందుకు నడిపిన గురువులది. వరంగల్ జిల్లాలో రాష్ట్ర జాతీయ స్థాయిలో పథకాలు సాధించిన నేషనల్ కోచ్ శ్రీ ఆకుల రాజుగారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి ఆర్చరీ క్రీడ గురించి, క్రీడాకారుల గురించి వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి రాజుగారు. నమస్కారం రాజుగారు. అసలు ఈ విలు విద్య ఎప్పటి నుండి ప్రారంభమైందంటారు? ఇప్పుడున్న మన క్రీడలలో అతి ప్రాచీనమైన క్రీడగా పేరుగాంచింది విలు విద్య ఒకటి. రామాయణం, మహాభారతం ఇటువంటి మన ఇతిహాస గాథలలో కూడా ఈ ఆచార్య యొక్క ప్రావీణ్యం అనేది మనం అన్ని వేళలా చూస్తూ ఉంటాం. సో ఈ రామాయణ మహాభారత కాలంలో కూడా ధనుర్విద్య, ధనుర్వేదంగా అప్పుడు చెప్పబడింది. ఈ ధనుర్విద్యలో ధనుసును ఏ విధంగా యూజ్ చేయాలి, ఏ విధంగా శిక్షకులకు శిక్షణ ఇవ్వాలి, అదేవిధంగా ఆ యుద్ధ విద్యలలో కూడా ఏ విధంగా ఈ ధనుసును యూజ్ చేయాలనేటువంటి ఒక వేదంగా ఈ ధనుర్వేదంలో చెప్పబడింది. ఆ కాలం నుండే మనం ఈ ఆర్చరీని వాళ్ళ నిత్య యుద్ధ విద్యలలో యూజ్ చేసుకునే విధంగా ప్రావీణ్యాన్ని సంతరించుకొని ఉన్నటువంటి క్రీడ ఈ ఆర్చరీ క్రీడ. రాజుగారు, ఈ విలు విద్య క్రీడగా ఎప్పటి నుండి మొదలైందంటారు? మొట్టమొదట ఆర్చరీ క్రీడ ఫ్రాన్స్ లో జరిగినటువంటి 1900 సంవత్సరంలో ఫ్రాన్స్ లో జరిగిన ఒలింపిక్స్ లో ఆచరి క్రీడను మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టడం అనేది జరిగింది. తర్వాత 1904లో యునైటెడ్ స్టేట్స్ లో జరిగిన ఒలింపిక్స్ లోను, అదేవిధంగా 1908 యునైటెడ్ కింగ్డమ్ లో జరిగినటువంటి ఆచరి క్రీడల్లో, అదేవిధంగా 1920లో జరిగినటువంటి బెల్జియం లో జరిగిన క్రీడల్లో ఈ ఆచరీ అనేది మొట్టమొదటిగా ఈ 4 ఒలింపిక్స్ లో ఆడిన తర్వాత ఆచరీని మళ్ళీ ఈ ఒలింపిక్ క్రీడల నుండి తొలగించి 1972లో ఈ జర్మనీలో జరిగినటువంటి ఒలింపిక్స్ లో ఆచరిని తిరిగి ప్రవేశపెట్టడం అనేది జరిగింది. మన దేశంలో ఈ ఆచరి క్రీడ ఎప్పటి నుండి ప్రారంభమైంది? మన దేశంలో ఈ 1972 జర్మనీలో గేమ్స్ జరిగిన ఒలింపిక్స్ ముందు 1970లో మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఆచరి క్రీడను ప్రవేశపెట్టడం అనేది జరిగింది. రాజుగారు, మీకు ఈ ఆర్చరీ క్రీడ పట్ల మరి ఆసక్తి ఎందుకు కలిగింది? మొట్టమొదటిసారిగా ఈ విషయంలో ఎర్రబెల్లి రామ్మోహన్ రావు గారు ఈ ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వాళ్ళ సలహా మేరకు 2003లో కల్లెడ స్కూల్లో ఆర్చరీని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఈ ప్రవేశపెట్టినప్పుడు 2003 నుండి అనేక మంది క్రీడాకారులు వివిధ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పాల్గొని ఎన్నో పథకాలు సాధించడం అనేది జరుగుతూ ఉంది. సో ఇవన్నీ చూసి నాకు ఇది ఒక ప్రత్యేకమైన క్రీడ, మరియు కాన్సన్ట్రేషను ఫిజికల్గా కూడా డెవలప్ చెందేటువంటి గేమ్, సో మన ప్రాంతంలో లేని గేము, సో ఈ విధంగా నేను కూడా ఈ గేమ్కి వెళ్ళి అనేక విధాలుగా దేశానికి పేరు తేవచ్చు, అదేవిధంగా ఈ విధంగా మనం కూడా మన ఫిజికల్గా కూడా మెంటల్గా కానీ డెవలప్ చెందించుకోవచ్చు అనే ఆలోచన నాకు వచ్చి నేను ఈ గేమ్ వరకు ఆ గేమ్ వైపుకు ఆకర్షితున్నాయి. 2007లో నేను ఆశ్చర్యంగా చేరడం జరిగింది. రాజుగారు, మరి మీరు కోచ్గా మారాలని ఎందుకు అనుకున్నారు? అదే, నేను 2007 తర్వాత 2010 వరకు కల్లెడలో నేను ఆచరి క్రీడాకారునిగా చేసి 2010 నుండి 2013 వరకు జార్ఖండ్లో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మరియు టాటా ఆర్చరీ అకాడమీలో నేను ట్రైనర్గా అంటే అక్కడ ప్రాక్టీస్ చేసిన తర్వాత నేను కల్లెడలో మళ్ళీ వచ్చి నేను కోచ్గా జాయిన్ అవ్వడం జరిగింది. ఎందుకంటే నేను ఎప్పుడైతే మా ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో మా కింది స్థాయి క్రీడాకారులు మా జూనియర్స్కు
కానీ మా తోటి క్రీడాకారులకు కానీ కొద్దిగా నేను నాకు తెలిసిన మేరకు సలహాలు చెప్తా ఉండేవాడిని. సో అప్పుడు ఉన్న సమయంలో కూడా మా కోచ్ గారు గోపీ సింగ్ అని మణిపూర్ కోచ్ మాకు ట్రైనింగ్ ఇచ్చేవాడు. సో తను ట్రైనింగ్ ఇస్తున్న సమయంలో కూడా సో నా లోపల ప్లేయర్ కంటే ఎక్కువగా కోచ్ గుణాలు ఉన్నాయని చెప్పడం, సో నా గుణం అదే విధానంలో ఇంప్రెస్ కావడం, సో ఈ విధంగా నేను నేర్చుకున్న గేము 10 మందికి చేస్తే బాగుంటుందనే విధానంగా ఎంతో మంది క్రీడాకారులను తయారు చేయాలనే ఉద్దేశంతో, మరియు వరంగల్లో యాక్చువల్లీ వరంగల్ ఆంధ్రప్రదేశ్లో కోచ్ల యొక్క కోచ్లు లేక పిల్లలు చాలా మంది ఒక క్రీడను మిస్ అవుతున్నాం. సో ఈ విధంగా నేర్పాలి దేశానికి కూడా మంచి పేరు క్రీడాకారుల రూపంలో అందించాలని నేను కోచ్గా కావడం జరిగింది. మీరు శిక్షకుడిగా అంటే ఈ కోచ్గా మారడానికి శిక్షణ ఎక్కడ పొందారు? నేను ఈ కోచ్గా కావడానికి తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక అథెంటికేట్గా ఐ మీన్ కలకత్తాలో నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ స్పోర్ట్స్ సాయిలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఈ మనకు ఒక కోచెస్ కు ట్రైనింగ్ ఇచ్చే సెంటర్ ఉంటుంది. సో ఈ ఎన్ఐఎస్ ఆధ్వర్యంలో నేను సర్టిఫికేట్ కోర్స్ అని డిప్లొమా ఉంటుంది ప్లస్ 45 డేస్ ఉంటుంది. నేను డిప్లొమా కోర్స్ కాకుండా 45 డేస్ కోర్స్ నేను అయితే ఇందులో డిప్లొమా కోర్సు ఎన్ని దాని కాల వ్యవధి ఎంత ఉంటుంది? డిప్లొమా కోర్స్ వచ్చేసి మనకు 12 నెలలు ఉంటుంది. ఈ 50 డేస్ ఏమో సర్టిఫికేట్ కోర్స్ ఉంటుంది. కోర్స్ ఉంటుంది. మరి మీరు కోచ్గా ఎదగడానికి మిమ్మల్ని ప్రోత్సహించినటువంటి వ్యక్తులు కానీ గురువులు కానీ ఎవరైనా ఉన్నారా? మామూలుగా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎర్రబెల్లి రామ్మోహన్ రావు గారు మరియు మా కోచ్ గోపే సింగ్ గారు, నేను మామూలుగా నేను టాటాలో ఆయన సేల్లో ఉన్నప్పుడు అక్కడి కోచ్లు రాజేంద్ర భూయ, సో వీరందరి యొక్క ప్రోత్సాహంతో నేను కోచ్ కావాలని వాళ్ళు నన్ను చాలా విధాలుగా ప్రోత్సహించి ఆ విధంగానే నన్ను మొదటి నుండి తయారు చేయడం జరిగింది. రాజుగారు, మీరు కల్లెడ గ్రామంలో మొదట క్రీడాకారుడిగా చేరి అందులో ఆర్డీఎఫ్ అంటే రామ్మోహన్ రావు గారు స్థాపించినటువంటి దాంట్లో కోచ్గా కూడా కొన్నాళ్ళు పనిచేసి ఇప్పుడు సొంతంగా ఏవిఆర్ ఆర్చరీ సెంటర్ అని ఒక అకాడమీ లాగా స్థాపించారు, ఎందుకంటారు? యాక్చువల్లీ నేను కల్లెడలో ఉన్నప్పుడు అక్కడ 3 ఇయర్స్ నేను కోచ్గా చేసిన, అక్కడ 3 ఇయర్స్ కోచ్గా చేసినప్పుడు ఒక 22 మంది పిల్లలు నేషనల్ నా శిక్షణ పొంది నేషనల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ వరంగల్ నుండి చాలా మంది పేరెంట్స్ ఎంతో ఇంట్రెస్ట్గా నాకు మేము అక్కడికి వస్తామనే విధంగా లేకుంటే మాకు ట్రైనింగ్ కావాలనే విధంగా మాకు నాకు చాలా కాల్స్ చేసేవారు. సో వాళ్ళకు అక్కడికి వచ్చి ఉండే అవకాశం లేకపోవడం వల్ల సో నాకు వరంగల్లో పెట్టి అనేక మంది పిల్లలకు కూడా మనం నేర్పిస్తే బాగుంటుందనే ఆలోచనతో 7 అక్టోబర్ 2016లో నేను ఈ ఆర్చరీ అకాడమీని స్థాపించి ఇక్కడ ఉన్న పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణలో ఈ ఆర్చరీ క్రీడకు సంబంధించి ఏమైనా ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయా? మన కాడ గవర్నమెంట్ పరంగా చూసుకున్నట్టయితే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గచ్చిబౌలిగా ఒక సెంటర్ ఉంది. అదేవిధంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్లో హకీంపేటలో ఒక ఆర్చరీ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది రంగారెడ్డి డిస్టిక్లో. ఇది కాకుండా ప్రైవేట్గా చెప్పుకుంటే మన కాడ వరంగల్ జిల్లాలో ఏవిఆర్ ఆర్చరీ అకాడమీ, కల్లెడలో ఆర్డీఎఫ్ స్కూల్లో ఒక ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా హైదరాబాద్లో ఇంకా కొన్ని ప్లేస్లలో మహబూబ్ నగర్ డిస్టిక్లో సూర్య ఆర్చరీ క్లబ్ అని ఈ విధంగా ప్రైవేట్ క్లబ్లు స్కూళ్ళలో ట్రైనింగ్లు ఇవ్వడం అనేది ఎదురుస్తాయి. ఈ ఆర్చరీ క్రీడలో క్రీడాకారులు అంటే జాయిన్ కావాలంటే ఎంత వయసు ఉండాలంటారు? ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోనే అండర్-9 గేమ్ను ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. సో అండర్-9 పిల్లల్ని ఇంట్రడ్యూస్ చేసిన కాంచి మేము 5 నుంచి 6 సంవత్సరాల పిల్లల్ని కూడా ఫిజికల్గా మంచిగా ఉన్న పిల్లల్ని చూసి ట్రైనింగ్ తీసుకోవడం అనేది జరుగుతుంది. క్రీడాకారుల ఎంపిక అనేది అసోసియేషన్ పరంగా చూస్తే కేటగిరీ వైజ్గా ఎలా ఉంటుందంటారు? ఈ ఆర్చరీలో అండర్-9 సబ్ మినీ అని, అండర్-14 మినీ సబ్ జూనియర్ అండ్ అండర్-18 సబ్ జూనియర్ అండ్ బిలో 21 ఇయర్స్ వచ్చి జూనియర్ అండ్ అబౌవ్-21 వచ్చేసి సీనియర్ కేటగిరీగా అసోసియేషన్ మీట్స్ లో తీసుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా స్కూల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారు కూడా ఈ క్రీడాకారులను ఎంపిక చేసే విధానంలో కొంత భిన్నత చూపిస్తుంటారు. ఆ ఎంపిక ఎలా ఉంటుంది మరి?
ఈ స్కూల్ గేమ్స్ ఒక రూల్స్ ఏంటంటే అసోసియేషన్ నుంచి కొంచెం డిఫరెంట్ ఉంటాయి. దానిలో ఈ అండర్ 14 ఏజ్ వచ్చేసి అప్ టు 8th క్లాస్ వరకు అండర్ 14 ఏజ్ లో ఆడతారు, అండ్ 9th 10th పిల్లలు అండర్ 17 లో ఆడతారు, అండ్ ఇంటర్మీడియట్ పిల్లలు వచ్చి అండర్ 19. ఈ గ్రాడ్యుయేషన్ పిల్లలు అనేది వాళ్ళు యూనివర్సిటీలో యూనివర్సిటీ గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తారు. ఆర్చరీ క్రీడ ఆడే సమయంలో మీరు క్రీడాకారులకు ఎలాంటి వార్మప్ ను చేయిస్తుంటారు? దానివల్ల వారికి ఫిజికల్ ఫిట్నెస్ పరంగా ఎలాంటి లాభాలు జరుగుతాయి? యాక్చువల్లీ ఇది మనకు చూస్తే చాలా సింపుల్ గానే అనిపిస్తుంది, కానీ ఆర్చరీ యొక్క వెయిట్ వచ్చేసి బోది అరౌండ్ మనకు 5 to 6 kgs వెయిట్ ఉంటుంది. దెన్ పుల్లింగ్ వెయిట్ వచ్చేసి అంటే బాణం గుంజేటువంటి వెయిట్ మనకు అరౌండ్ ఒక 17 to 20 kgs వెయిట్ వస్తుంది. సో ఇంత వెయిట్ ఉన్న బాణాన్ని మనం లాగి ఒక 3-4 seconds హోల్డ్ చేసి షూట్ చేయాలంటే పిల్లలను ఫస్ట్ మనం ఫిజికల్ గా అంటే శారీరకంగా చాలా డెవలప్ చెందించాలి. సో ఇలా చెందించడానికి మేము వాళ్ళకి పుష్అప్స్, రన్నింగ్, ఇండ్యూరెన్స్ టెస్ట్ కోసం కొన్ని లాంగ్ రన్నింగ్ చేయించడం, ఇటువంటి బ్యాక్ పుష్అప్స్, సో ఈ ఇటువంటి చేయించి వాళ్ళను మొదట మేము కావాల్సిన టెక్నిక్ రబ్బర్ పైన డ్రా చేయించడము, ఈ రబ్బర్ తోటి లాగిన తర్వాత వాళ్ళ టెక్నిక్ మాకు కావాల్సిన పొజిషన్కి వచ్చిన తర్వాత వాళ్ళకు బాణం ఇవ్వడం, బాణం కంట్రోల్ అవ్వడానికి కొంచెం బాణం పైన మళ్ళీ మేము స్ట్రెచ్చింగ్లు, డ్రా ప్రాక్టీసులు ఇటువంటి ప్రాక్టీసులు చేయించి ఒక 3 to 5-6 months తర్వాత వాళ్ళకు మేము యారో ఇచ్చి డ్రా చేయడానికి షూటింగ్ స్థాయికి తీసుకురావడం అనేది జరుగుతుంది. రాజుగారు, ఈ ఆర్చరీ క్రీడలో ధనస్సు అనేది ప్రత్యేకంగా కనబడుతుంటాయి. మనం ఇక్కడ చూసినట్టయితే ఈ ధనుసులో ఒక ప్రత్యేకమైన భాగాలు కనబడుతున్నాయి. ఈ ప్రత్యేకమైన భాగాలు వీటికి ఉపయోగపడతాయి, మాకు వివరిస్తారా? ఈ మనం చూస్తున్నటువంటి ఈ బాణంలో చూస్తున్న దీనిలో అనేక రకాలైన పార్ట్స్ తోటి కంబైన్ చేసి మేము షూట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇలా చెప్పుకున్నట్టయితే ఈ మధ్య భాగాన్ని మనం హ్యాండిల్ లేదా రేజర్ గా చెప్తాం, రేజర్ అంటాం. ఈ పార్ట్స్ వచ్చేసి దీని లింబ్స్ అంటాం. సో దీనిలో లింబ్ లో ఇది అప్ సైడ్ ఉంటది అప్పర్ లింబ్ అండ్ లోవర్ సైడ్ లోవర్ లింబ్ అంటాం. సో తర్వాత ఈ పార్ట్స్ వచ్చేసి వీటిని స్టెబిలైజర్స్ అంటాం. స్టెబిలైజర్స్ ఏంటంటే మనకు వైబ్రేషన్ కంట్రోలింగ్ కోసం యూజ్ చేయడం అనేది జరుగుతుంది. దీనిలో ఇది లాంగ్ స్టెబిలైజర్ అండ్ షార్ట్ స్టెబిలైజర్స్ ను ఈ చిన్న ఉన్న షార్ట్ స్టెబిలైజర్ గా చెప్తారు. అదే విధంగా ఈ మధ్యలో ఉన్న పార్ట్ ని ఎక్స్టెండర్ గా చెప్తారు. సో ఎక్స్టెండర్ తర్వాత ఇది సైటర్. మనం ఏం చేసేటప్పుడు ఈ పార్ట్ నుండి మనం ఏం చేయడం అనేది జరుగుతుంది. సో ఈ పార్ట్ నుండి లక్ష్యాన్ని చూడడం అనేది ఈ పార్ట్ నుండి చేస్తాం. దీని నుండి ఎయిమింగ్ చేసి షూట్ చేయడం అనేది జరుగుతుంది. దాని తర్వాత ఇది క్లిక్కర్ అంటారు. ఈ క్లిక్కర్ పార్ట్ ఏంటంటే యారో షూట్ చేసేటప్పుడు ఎవ్రీ టైం లెంత్ ఇండికేషన్ కోసం దీన్ని యూజ్ చేస్తాం. ఏంటంటే ఎవ్రీ టైం ఒకటే లెంత్ లో లెంత్ వరకు యారో లాగి మళ్ళీ దాన్ని సంధించి వదలడానికి ఈ క్లిక్కర్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ విధంగా అనేక భాగాలు దీన్ని చూసుకునే దీన్ని స్ట్రింగ్ అంటాం. ఈ స్ట్రింగ్ లో మళ్ళీ స్ట్రింగ్ లో పార్ట్స్ వచ్చేసి దీన్ని మిడిల్ సరింగ్ అంటారు అండ్ దిస్ ఇస్ నాకింగ్ పాయింట్ అంటారు. అదే విధంగా ఇక్కడ దీనికి హ్యాంగ్ చేసేది లూప్స్ అంటాం. ఈ స్ట్రింగ్ అప్పర్ లూప్ అండ్ లోవర్ లూప్ రెండు ఉంటాయి. సో ఈ విధంగా మనం ఈ ధనుసును తీయొచ్చు, పెట్టవచ్చు. సో పార్ట్ వైజ్ గా మేము ఎప్పుడైనా కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు ఈ పార్ట్స్ అన్ని తీసి మళ్ళీ ప్యాక్ చేసుకుని మళ్ళీ వెళ్ళి మేము మళ్ళీ ఫిట్ చేసుకుని కాంపిటీషన్ లో దీన్ని వాడడం అనేది జరుగుతుంది. అదే విధంగా మరి ఇక్కడ బాణం కూడా ఉంది. ఈ బాణంలో కూడా ప్రత్యేకమైనటువంటి భాగాలు దేనికి ఉపయోగపడతాయంటారు? ఈ యారో వచ్చేసి ఈ మిడిల్ పాయింట్ ఇక్కడ నుండి ఈ గ్రీన్ కలర్ అవపడేంత వరకు ఈ మధ్య భాగాన్ని షాఫ్ట్ అంటాం. తర్వాత ఈ ముందు స్టీల్ దీన్ని పాయింట్ అంటాం. లక్ష్యాన్ని చేరించేటువంటి ఇది మనకు షార్ప్ ఉంటది. సో లక్ష్యాన్ని మనం ఈజీగా చేరడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది, పాయింట్ అంటారు. ఈ బ్యాక్ సైడ్ లో పెట్టిన గ్రీన్ కలర్ లో పడేది నాక్ అంటారు. ఈ నాక్ ఏంటంటే స్ట్రింగ్ పైన నాక్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఈ గ్రూ అంటారు దీన్ని నాక్ గ్రూ. ఈ గ్రూను మనం స్ట్రింగ్ పైన నాక్ చేసి షూట్ చేయడానికి యూజ్ చేస్తాం. అదే విధంగా వీటి ఫ్లెచ్లు లేదా వెయిన్స్ అంటాం. వెయిన్స్ ఈ వెయిన్స్ దేనికి యూజ్ చేస్తాం అంటే గాలిలో యారో స్ట్రేట్ వెళ్ళడానికి మనకి వెయిన్స్ ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా ఈ దాన్ని మనకు యారో అనేది తయారవుతుంది. రాజుగారు, మరి ఆర్చరీ క్రీడలో ధనుసులు అంటే రకరకాలుగా ఉన్నాయి అని అంటుంటారు, ఎన్ని రకాలుగా ఉంటాయి? మనకి ఇప్పుడు మామూలుగా అవుట్డోర్ ఆర్చరీలో యూజ్ చేసేది
ఇండియన్ రౌండ్, రికర్వ్ అండ్ కంపౌండ్ ఈ మూడు కేటగిరీలో ప్రస్తుతానికి మనకు గేమ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. రాజుగారు, ఈ మూడు రకాల ధనస్సులు అంటే బో అంటారు కదా, ఈ బోస్ ఎలా తయారు చేస్తారు, ఎక్కడ తయారవుతాయి? మొదట మనం ఇండియన్ రౌండ్ గురించి చెప్పుకుంటే, ఇండియన్ రౌండ్ మన దేశంలో మణిపూర్, నాగాలాండ్, సిక్కిం, మేఘాలయ ఇటువంటి ఈశాన్య రాష్ట్రాల్లో దానికి కావాల్సినటువంటి ప్రత్యేకమైన ఈ వెదురు కలప దొరుకుతుంది. సో అక్కడ ఉన్న అక్కడ ఉన్నటువంటి పురాణ ఆర్చర్స్ కానీ కోచెస్ కానీ దీన్ని ఒక శాస్త్రీయబద్ధంగా ఒక టెక్నికల్ వేలో వాళ్ళు దాన్ని కలప తీసుకొచ్చి తయారు చేయడం అనేది జరుగుతుంది. ఈ రైజర్ ఇండియన్ రౌండ్ లో యూజ్ చేసే వాటికి జామై కానీ తుమ్మై కానీ ఇటువంటి కర్రల ద్వారా వాళ్ళు కర్రలు తెచ్చి ఈ హ్యాండిల్స్ యూజ్ చేస్తాం. ఎంత ఖరీదు ఉంటుందండి ఇది? బిగినర్ స్టాండర్డ్ లో యూజ్ చేసే పోగాక మనకు ఇండియన్ రౌండ్ కు అరౌండ్ 5 to 10,000 వరకు మనకు వివిధ రకాల సెట్లు మనకు అందుబాటులో లభిస్తాయి. తర్వాత రెండో రకం ఏంది, రికర్వ్ బో అని అంటారు, మరి అది ఎక్కడ తయారు చేస్తారు, దాని ఖరీదు ఎంత ఉంటుంది? రికర్వ్ అనేది మన ఇండియాలో ఇప్పటివరకు మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. ఇది కొరియా, యుఎస్ఏ, చైనా, ఆస్ట్రేలియా ఇటువంటి కొన్ని కంట్రీలలో కార్బన్ కార్బైడ్ అండ్ ఫైబర్, వుడ్ లేయర్స్ ఇటువంటి యూజ్ చేసి అల్యూమినియం ఇటువంటి మెటీరియల్ తోటి రికర్వ్ అండ్ కంపౌండ్ బోస్ అనేటి తయారు చేయడం అనేది జరుగుతుంది. సో ఇది చాలా ఎక్స్పెన్సివ్ ఇంపోర్టెడ్ సామాన్ కాబట్టి మనకు 150,000 నుంచి 3 లక్షల వరకు ఇటు ఒక సెట్కు కాస్ట్ అనేది ఉందండి. తర్వాత మూడో రకము కాంపౌండ్ బో అని అంటారు, మరి అది ఎలా తయారు చేస్తారు, ఎక్కడ దొరుకుతాయి, దాని ఖరీదు ఎంత? ఇప్పుడున్న కాలంలో కంపౌండ్ బోకు ఎక్కువగా యూజ్ చేసే కంట్రీలలో అమెరికాను మనం నెంబర్ వన్ గా చెప్పుకోవచ్చు. సో అమెరికాలో, యుఎస్ఏలో ఈ కంపౌండ్ ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ అనే కంపెనీలు ఎక్కువ ఉన్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి. సేమ్ ఇవి కూడా కంపౌండ్ రికర్వ్ లాగానే అల్యూమినియం, కార్బన్, ఈ కార్బైడ్ ఇటువంటి మెటీరియల్స్ తోటి యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో దీని కాస్ట్ కూడా అరౌండ్ 150,000 నుంచి 3 లాక్ వరకు అరౌండ్ ఇంత కాస్ట్ ఉంది. ఇంత ఖరీదులు పెట్టి ఈ ఆర్చరీ క్రీడలో ఈ బోస్ కొని అంటే ధనస్సులను కొని ఆడగలుగుతారా, పేద క్రీడాకారులు ఎలా ఆడతారు, మరి వీరికి ప్రభుత్వం నుండి ఏమైనా సహాయం అందుతుందా? యాక్చువల్లీ ఇప్పుడున్న గేమ్లలో ఒలింపిక్స్ మెడల్ తెచ్చే విధంగా ఉన్నటువంటి క్రీడలు ఆర్చరీ ఒకటి. సో ప్రభుత్వానికి ఇప్పటి వరకు అయితే మాకు ప్రభుత్వం ఎటువంటి సహాయం చేయాలనే సహాయం అయితే ఇప్పటి వరకు చేయలేదు. కానీ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఒక ఆలోచన చేయాలని ఆలోచన ఉన్నప్పుడు ఇటువంటి పేద పిల్లలు, ఎంతో నైపుణ్యత కలిగిన పేద పిల్లలకు కనుక ప్రభుత్వం సహకరిస్తే, సో అతి తక్కువ కాలంలోనే ఎంతో మంది క్రీడాకారులను మనం డెవలప్ చేసి ఒలింపిక్స్ లో కూడా మన వరంగల్ కు, తెలంగాణకు, ఇండియాకు మంచి పేరు తేవచ్చు అనే ఉద్దేశంలో ఉన్నాం. సో ప్రభుత్వం కూడా సహకరిస్తే చాలా మంచిగా ఉంటుంది. ఇప్పటి వరకు మీరు మూడు రకాల బోస్ గురించి అంటే ధనస్సుల గురించి చెప్పారు, వీటిని ఏ లక్ష్యంతో తయారు చేశారు, అంటే ఎంత లక్ష్యాన్ని చేధించే ఉద్దేశంతో చేశారని అనుకోవచ్చు? మనకు ఇండియన్ రౌండ్ చూసుకున్నట్టయితే ఇండియన్ రౌండ్ బోలో సీనియర్ కేటగిరీలో మనకు మాక్సిమం డిస్టెన్స్ వచ్చి 50 మీటర్స్ ఉంటుంది. ఓకే, 50 మీటర్స్. 50 మీటర్స్ హైయెస్ట్ రేంజ్ లో ఉంటది అండ్ 30 మీటర్ ఏమో మినిమం రేంజ్ ఉంటది. సో ఈ 30 and 50 అనేది మనకు సీనియర్ ఇండియన్ రౌండ్ లో యూజ్ చేస్తాం. మరి రికరు బో దీన్ని ఎంత లక్ష్యాన్ని చేధించడంలో అంటే ఎన్ని మీటర్ల లక్ష్యాన్ని చేధించడంలో ఉపయోగిస్తారు? మనకు ఇండియన్ రౌండ్ లో లాగానే సీనియర్ విభాగంలో రికర్వ్ వచ్చేసి మనకు దాంట్లో 50 ఉన్నది, ఇందులో 70 మీటర్స్. సో 70 మీటర్స్ రేంజ్ లో మనం లక్ష్యాన్ని చేయించడానికి రికర్వ్ కూడా యూజ్ చేస్తాం. అదేవిధంగా కాంపౌండ్ బో కూడా ఉంది, కాంపౌండ్ బోను 50 మీటర్స్ రేంజ్ లో మనం యూజ్ చేస్తాం. మరి ఈ ధనస్సు బరువు కూడా ఉంటుంది, మరి చిన్న పిల్లలు అండర్ 9 సంబంధించి కేటగిరీకి సంబంధించిన పిల్లలు కావచ్చు, ఇంకా వేరే వాళ్ళు కావచ్చు, ఈ బరువు ఎంత ఉంటుంది అంటారు, ఈ వీటి యొక్క బరువు వేరే తేడాలు ఉంటాయా? యాక్చువల్లీ మనం ఫస్ట్ బిగినర్ స్టేజ్ లో పిల్లలకు మోస్ట్లీ మేము ఇండియన్ రౌండ్ ఇచ్చి స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ ఏంటంటే వాళ్ళకు ఒక రబ్బర్ తోటి ఫస్ట్ డ్రా చేయించి, ఆ రబ్బర్ మీద డ్రా వచ్చిన తర్వాత వాళ్ళకు మాకు కావాల్సిన పొజిషన్ కు వాళ్ళ టెక్నిక్ వచ్చిన తర్వాత లైట్ బో ఇస్తాం ఫస్ట్ వాళ్ళకి. అంటే ఇండియన్ రౌండ్ బోను వుడ్ తో లైట్ బోలను ఇచ్చి
అది కనుక వాళ్ళు కరెక్ట్ చేసిన టైంలో కొంచెం స్టాండర్డ్ పెంచి దానిలోనే వుడ్ ఇండియన్ రౌండ్ లోనే కొంచెం హై స్టాండర్డ్ ఇచ్చాం, అంటే తక్కువ బరువు ఉంటుంది, తక్కువ బరువు ఉన్నది కొంచెం హై స్టాండర్డ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు సీనియర్ కేటగిరీలో 50 మీటర్ షూట్ చేయగలుగుతున్నారు, మరియు వాళ్ళు రికర్వ్ అయిన కంపౌండ్ కానీ చేసేంత స్తోమత వాళ్ళకు ఉన్నది అనే టైంలో వాళ్ళకు నెక్స్ట్ స్టెప్ లో మనం రికర్వ్ కానీ కంపౌండ్ కానీ ప్రొవైడ్ చేయించి అంతర్జాతీయ స్థాయి కావాలనుకున్నప్పుడు మాత్రం అవి అనిపించుకోవచ్చు. సో మీరు ఆర్చరీ క్రీడ ఆడిస్తున్నారు, దీనికోసం ప్రత్యేకమైనటువంటి క్రీడా స్థలం ఉంటుందంటారా, దీనికి ఏమైనా కొలతలు ఉంటాయా? ఖచ్చితంగా ఆర్చరీ అన్ని క్రీడలు లెక్క అన్సెక్యూరిటీ గేమ్ అయితే కాదు. సో సెక్యూరిటీ అనేది ఖచ్చితంగా ఆర్చరీ గేమ్ కు అవసరం. ఈ విధంగా మనకు వెడల్పు చూసుకున్నట్టయితే 150 ఫీట్ల నుండి 400-500 వెడల్పు ఎంత అయినా ఉండొచ్చు. సో మనకు లెంత్ పొడవు వచ్చేసి మినిమం మాకు 350 ఫీట్ల పొడవు నుంచి అరౌండ్ ఒక 500 ఫీట్ పొడవు వరకు మాకు డిస్టెన్స్ అనేది అవసరం. వెడల్పు ఎంత ఉండాలి? వెడల్పు మామూలుగా ప్రాక్టీస్ గ్రౌండ్ అయితే మాకు 150 నుంచి 200 ఫీట్స్ ఎనఫ్ స్పేస్, కానీ కాంపిటీషన్ వచ్చేసరికి నా మెంబర్స్ రిక్వైర్మెంట్ ఎంతమంది క్రీడాకారులు పాల్గొన్న క్రీడాకారులను బట్టి మాకు గ్రౌండ్ అనేది విడ్త్ ఎక్కువ కావాల్సి వస్తుంది. ఆర్చరీ క్రీడ కోసం కొంత స్థలం అవసరం అంటున్నారు, అది 350 నుండి 500 ఫీట్స్ అంటే ఇంత స్థలం అవసరం అంటున్నారు, ఇది దీనికోసం? యాక్చువల్లీ మనకు షూటింగ్ లైన్ నుంచి మాకు హైయెస్ట్ రేంజ్ వచ్చేసి ఈ పోలీస్ క్రీడల్లో 90 మీటర్ ఉంటుంది. సో 90 మీటర్ తర్వాత ఒకవేళ యారు బయటకు పోతే ఎటువంటి యాక్సిడెంట్స్ కాకుండా ఇంకొక 30 మీటర్స్ మేము మాకు స్థలం అవసరం ఉంటుంది. అదేవిధంగా షూటింగ్ చేసేటప్పుడు ఫస్ట్ షూటింగ్ లైన్, దాని వెనక ఎక్విప్మెంట్ పెట్టుకోవడానికి ఎక్విప్మెంట్ లైన్, దాని తర్వాత స్పెక్టేటర్స్ లైన్, మీడియా లైన్, వీటన్నిటికీ మేము కొంత స్పేస్ అనేది మాకు ఫీల్డ్ లో వదిలేయాల్సి వస్తుంది. అండ్ అందరు మాకు సెక్యూరిటీ గ్రౌండ్ కాబట్టి వెనక సైడ్ ప్రేక్షకులు ఎక్కువ మంది ఉంటారు. సో వాళ్ళ కోసం మేము ఎంత మినిమం మాకు కావాల్సిన స్థలంలో మేము వాళ్ళకి కేటాయించాల్సి వస్తుంది. సో బ్యాక్ సైడ్ మాకు ఏరో బయటకు పోతే ఏరో డ్యామేజ్ కాకుండా ఒక 30 మీటర్స్, సో అరౌండ్ ఒక 100 ఫీట్స్, ఈచ్ సైడ్ మనకు మళ్ళీ ఒక 50 ఫీట్స్ బ్యాక్ సైడ్. సో ఈ 150 మినిమం గ్రౌండ్ మాకు 350. సో ఇది ప్లస్ 150 మొత్తం 550 మాకు అవసరం ఉంటుంది. ఆర్చరీ క్రీడలో క్రీడాకారునికి మార్కులను ఎలా నిర్ణయిస్తారు? ఆర్చరీలో ఫస్ట్ మాకు ఈ టార్గెట్ ఫేస్ ఉంటుంది. టార్గెట్ ఫేస్ లో వివిధ కలర్లలో మాకు 10 to 1 వరకు, 10, 9, 8 ఇట్లా 1 వరకు పాయింట్స్ ఉంటాయి. సో ఈ 10 to 1 పాయింట్స్ మేము కలర్స్ బట్టి, రింగ్స్ బట్టి, టార్గెట్ ఫేస్ లో ఉన్న కలర్ బట్టి మేము పాయింట్స్ కేటాయించడం జరుగుతుంది. అంటే టార్గెట్ లో క్రీడాకారుడు బాణాన్ని సంధించినప్పుడు దాన్ని బట్టి మార్కులు నిర్ణయిస్తారు. అంటే ఇప్పుడు ఈ టార్గెట్ లో ఎన్ని రకాల రంగులు ఉంటాయి, ఈ రంగుకు రంగుకు మధ్య ఏమైనా కొలతలు ఉంటాయా? మనం ఇప్పుడు మీకు చెప్పిన విధంగా సీనియర్స్ ఇండియన్ రౌండ్ లో 50 మీటర్ యూజ్ చేస్తారని మనం అనుకుంటాం. సో ఈ 50 మీటర్స్ లో మాకు యూజ్ చేసే ఫేస్ లో 6 రేడియస్ డిఫరెంట్ తోటి ఎవ్రీ 10 to 9 6 సెంటీమీటర్స్ రింగ్ ఉంటుంది. సో 9 to 8 ఇట్లా ఈ విధంగా ప్రతి వలయానికి రౌండ్ మధ్యలో 6 సెంటీమీటర్స్ ఉంటుంది టార్గెట్ ఫేస్ లో. ఈ కలర్స్ వచ్చేసి ఫస్ట్ ఎల్లో ఉంటుంది, ఎల్లో లా 10, 9 అండ్ ఎల్లో 10 లో కూడా మళ్ళీ ఇంకో రింగ్ ఎక్స్ ఉంటుంది. ఎక్స్ ఈ ఎక్స్ కూడా ఈక్వల్ టు 10 క్యారీ చేస్తుంది, కానీ పాయింట్స్ సేమ్ అయినప్పుడు మనం ఎక్స్ ఎక్కువ షూట్ చేసిన ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాం. అంటే ఇందాక రంగులు అన్నారు కదా, రంగుల గురించి చెప్పండి. ఎల్లో కలర్ లో ఎక్స్ 10, 9 తర్వాత రెడ్ లో 8, 7 బ్లూ కలర్ వస్తుంది నెక్స్ట్ 6, 5 దెన్ బ్లాక్ కలర్ లో 4, 3 లాస్ట్ వైట్ కలర్ లో 2, 1 అంటే క్రీడాకారుడు బాణాన్ని సంధించినప్పుడు వైట్ కలర్ లో గనుక తాకినట్టయితే అతనికి 1 పాయింట్ వస్తుంది అని అర్థం. వైట్ కలర్ లో 2 పాయింట్స్ ఉంటాయి అండ్ 1 ఉంటుంది. సో లాస్ట్ వలయంలో తాకినప్పుడు వాళ్ళు 1 పాయింట్ వస్తుంది. ఓకే, లోపల వలయంలో తాకినప్పుడు 2 పాయింట్స్ వస్తాయి. అదేవిధంగా ప్రతి రంగు లోపల రెండు వలయాలు. ఓకే, మరి అదేవిధంగా మరి ఈ టార్గెట్ దాన్ని బ్రాస్ అంటారు కదా, టార్గెట్ ఫేస్ అంటారు కదా, అది ఎలా తయారు చేస్తారు? టార్గెట్ బట్టెస్ అనేది మనకు గడ్డి మరియు లోపల రబ్బర్ లేయర్స్
టూ నుంచి ఫోర్ లేయర్ టూ లేయర్ త్రీ లేయర్ ఫోర్ లేయర్స్ ఇప్పుడు ఇండియన్ రౌండ్ కు టూ లేయర్స్ సరిపోతుంది. రికవర్ షూట్ చేసేటప్పుడు మనకు ఫోర్ లేయర్స్ కానీ త్రీ లేయర్స్ కానీ రబ్బర్ ఉన్నటువంటి టార్గెట్స్ మనం తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడే ఆయన ఏంటంటే దాన్ని షూట్ చేసిన కానీ బయటకు వెళ్ళిపో అది కూర్చుకోవాలి దానిలో ఉంచుకున్న తర్వాత బయటకి త్రూ అవుట్ కాకుండా మనకు ఫోర్ లేయర్స్ త్రీ లేయర్స్ ఉన్నది రికవర్ లో మనం యూజ్ చేస్తే సేఫ్టీ. అంటే ఇది కూడా ఖరీదు ఏదైనా టార్గెట్ కూడా మనకు టార్గెట్ విత్ స్టాండ్ టార్గెట్ పెట్టడానికి స్టాండ్ ఇవన్నీ కలిపి మనకు 8 to 10,000 వరకు ఒక బాక్స్ వస్తుంది. దానిలో నాలుగు ఆర్చర్స్ షూట్ చేయొచ్చు. రాజుగారు ఈ ఆర్చరీ క్రీడలో క్రీడాకారులు ఆడడంలో అంటే కేటగిరీ వైజ్ గా ఏజ్ ని బట్టి ఈ ఇప్పుడు మూడు రకాల గన్స్లు ఉన్నాయి ఏది ఇండియన్ రౌండ్ తర్వాత రికరు కాంపౌండ్ లో అంటే ఆడే విధానంలో తేడాలు ఏమైనా ఉంటాయా రౌండ్స్ లో కానీ డిస్టెన్స్ లో కానీ టైమ్ లో కానీ తేడాలు ఉంటాయా? మనకు ఫస్ట్ ఇండియన్ రౌండ్ చూసుకుంటే ఇది సీనియర్ విభాగం నుండి మనం చూస్తే 50 మీటర్ ప్లస్ 30 మీటర్ ఫస్ట్ 50 మీటర్లో 12 రౌండ్లు రౌండ్ రౌండ్ కు మనకు మూడు మూడు బాణాల చొప్పున 36 ఆరో షూట్ చేయాల్సి వస్తుంది. దెన్ 50 మీటర్స్ దెన్ 50 మీటర్ ర్యాంకింగ్స్ అయిపోతే మళ్ళీ 30 30లో అదే సేమ్ మనం 50లో చేసినట్టే 12 రౌండ్లు ప్రతి రౌండ్ కు మూడు మూడు బాణాలు చొప్పున 36 ఆరోస్. సో ఇది మూడు ఆరోస్ ను 2 మినిట్స్ లోపు మనం షూట్ చేయాల్సి వస్తుంది. సో ఈ విధంగా 36 ఆరోస్ ఈ రౌండ్ లో షూట్ చేయొచ్చు. ఇది సీనియర్ కేటగిరీలో. జూనియర్స్ కు వచ్చేసరికి డిస్టెన్స్ అనేది చేంజ్ అవుతుంది. సో 40 మీటర్ 30 మీటర్ టైమింగ్ అండ్ రౌండ్స్ మాత్రం సీనియర్ లో ఉన్నట్టే మనకు జూనియర్ లో కూడా సేమ్ ఉంటుంది. ఈ సబ్ జూనియర్ కు వచ్చేసరికి 30 మీటర్ అండ్ 20 మీటర్ ఈ విధంగా ఇది ఇండియన్ రౌండ్. రికర్వ్ వచ్చేసి సీనియర్ విభాగంలో 70 మీటర్ షూట్ చేయాల్సి వస్తే సేమ్ 70 ప్లస్ 70 70 ఫస్ట్ 70లో 6 6 రౌండ్స్ షూట్ చేయాలి. ఎవ్రీ 6 రౌండ్స్ కు ప్రతి ఒక్క రౌండ్ లో 6 ఆరోస్ చొప్పున 4 మినిట్స్ టైం ఉంటుంది. రాజుగారు ఆర్చరీ క్రీడలో క్రీడాకారులను అంటే డిస్టిక్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో ఎలా సెలెక్షన్ చేస్తారు? మనకు ఫస్ట్ ఆర్చరీ క్రీడ అన్ని క్రీడలాగానే డిస్టిక్ లెవెల్లో మనకు ఫస్ట్ టోర్నమెంట్ జరుగుతాయి. ఈ ఇండియన్ రౌండ్ రికర్వ్ కంపౌండ్ మూడు కేటగిరీలలో బాయ్స్ నుండి టాప్ 4 అండ్ గర్ల్స్ నుండి టాప్ 4 ఆర్చర్స్ ను స్టేట్ కు తీసుకోవడమే జరుగుతుంది. రాజుగారు వరంగల్ లో ఆర్చరీ క్రీడ పట్ల ప్రోత్సాహం ఎలా ఉందంటారు? పేరెంట్స్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ స్కూల్ టైమింగ్స్ లో కూడా పిల్లల్ని అడ్జస్ట్ చేసి గ్రౌండ్ కు తీసుకురావడం చాలా ఇంట్రెస్ట్ గా ప్రతిరోజు పొద్దున సాయంత్రం పిల్లల్ని తీసుకురావడం ఈ విధంగా చాలా ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళు క్రీడల్లో ముందు ఉండాలనే విధంగా పిల్లల్ని ప్రోత్సహిస్తున్నారు. వరంగల్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచినటువంటి అత్యుత్తమ స్థాయి క్రీడాకారులు ఉన్నారా మరి ఎవరెవరు తెలియజేస్తారా? మనం ముఖ్యంగా ఆర్చరీని ప్రపంచ నలుమూలల చాటి చెప్పిన వాళ్ళలో ముఖ్యంగా వర్ధినేని ప్రణేత ఒకరిగా చెప్పుకోవాలి. ఎందుకంటే తను 2008లో మొత్తం ఆంధ్రప్రదేశ్ నుండే ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేసినటువంటి ఒక అమ్మాయిగా నిలిచింది ఆమె. సో తర్వాత ఆదొండ రాజు ముద్రవేణ రంజిత్ నోముల లావణ్య అండ్ సుంకరి లావణ్య వేమునూరి శారద ఈ విధంగా మన వరంగల్ జిల్లా నుండి ఒక 8 మంది ఆర్చరీ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనడం అనేది జరిగింది. ఆర్చరీ క్రీడను కనుక చూసినట్టయితే ఇండియాలో దీని ప్రాధాన్యత ఎంతవరకు ఉంటారు? ఇండియాలో పేరుగాంచినటువంటి క్రీడాకారులు ఎవరు ఉన్నారు చెప్పండి. మన దగ్గర తక్కువ ఉంది కానీ ఇప్పుడు డెవలప్ అవుతుంది. ఒక 3 ఇయర్స్ బ్యాక్ చూసుకున్నట్టయితే ఆల్ ఓవర్ ఇండియాలో మనకు అరౌండ్ 300 మంది 400 మంది ఆర్చర్స్ క్రీడాకారులు పాల్గొనేది. సో ఇప్పుడు ఆ సంఖ్య మనకు 5,000-6,000 చేరింది. సో ఇది చాలా ఆనందకరం. అండ్ ఒకప్పుడు 1992లో ఫస్ట్ మన ఇండియా అనేది క్వాలిఫై చేసినప్పటి నుంచి లింబారాం శ్యామ్ లాల్ సాంగా అండ్ డోలా బెనర్జీ రోయనా రాయ్ ఇటువంటి క్రీడాకారులు మనకు ఆర్చరీ ఇండియాలో ప్రవేశపెట్టిన టైం నుంచే ఆర్చరీని ఎంతో ఉన్నత స్థాయికి వాళ్ళు తీసుకొని అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇండియాకు మంచి పేరు తేవడం అనేది జరిగింది. ప్రస్తుత కాలంలో దీపిక కుమారి జార్ఖండ్ నుంచి, అతను దాస్ పశ్చిమ బెంగాల్ నుంచి, వీళ్ళు కూడా ఇండియాను టాప్ ర్యాంకుల్లో నిల్చోబెట్టడానికి చాలా సహకరించారు. ఆర్చరీ క్రీడ ద్వారా క్రీడాకారుల లోపల ఎలాంటి ఫలితాలు వస్తాయి, మీరు వారికి ఏం సందేశం ఇస్తారు? సో మెంటల్ అండ్ ఫిజికల్ గా ఆర్చరీ గేమ్ అనేది పిల్లలకు ఎంతో ఉపయోగకరం. ఈ పిల్లలు 70 మీటర్స్ 50 మీటర్స్ షూట్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క ఏకాగ్రత
అండ్ వాళ్ళ శరీరం వాళ్ళ మొత్తం శారీరకంగా కానీ మెంటల్ ఎబిలిటీ కానీ బ్రీతింగ్ కానీ ఇవన్నిటిని వాళ్ళ ఆధీనంలో ఉంచుకొని ఒకవేళ షూట్ చేయాల్సి వస్తుంది. సో 70 మీటర్ షూట్ చేసేటప్పుడు 1 సెంటీమీటర్ 1 mm ఫరక్ గనక వీళ్ళు షూటింగ్ లైన్ లో చూపిస్తే యారో టార్గెట్ నుంచి మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. సో డైలీ వాళ్ళు ఒక 200 నుంచి 200 300 యారోస్ వాళ్ళు రోజు వాళ్ళ యాక్టివిటీలో షూటింగ్ చేస్తారు కాబట్టి ఒక 300 టైమ్స్ వాళ్ళ యొక్క ఈ కాన్సన్ట్రేషన్ అయితే ఉంది, బ్రీతింగ్ అయితే ఉంది, వాళ్ళ శరీర మొత్తం అవయవాల యొక్క ఏకీకృతం ఏమైతుందో వీటన్నిటిని వాళ్ళ ఆధీనంలో ఒక 300 టైమ్స్ పాటిస్తున్న ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి ఆటోమేటిక్ గా వాళ్ళ కాన్సన్ట్రేషన్ అనేది ఒక యోగా తరాలో ఆర్చరీ చేసిన కూడా కాన్సన్ట్రేషన్ అనేది చాలా డెవలప్ అవుతుంది. సో అందరి పిల్లలు ఇటువంటి గేమ్ ఆడడం వల్ల వాళ్ళకు చదువుతో పాటు ఈ కాన్సన్ట్రేషన్ అనేది డెవలప్ అయ్యి చదువు బాగానే వస్తుంది. తర్వాత ఆర్చరీ క్రీడల్లో కూడా వాళ్ళు మంచి పేరు సాధించడమే జరుగుతుంది. ఆర్చరీ క్రీడ గురించి, క్రీడాకారుల గురించి మరియు ఈ క్రీడ వల్ల ఏకాగ్రతను పెంచుకోవచ్చని, ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంపొందించుకోవచ్చని తెలియజేశారు నేషనల్ కోచ్ ఆకుల రాజు గారు. వచ్చే క్రీడావన్లో మరొక ప్రముఖులతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం.